వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారిపై జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారిని వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూనే ఉంది. మరోపక్క ప్రతిరోజు ఇలాంటి ఘటన ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖ నాయకులపై ఏదో ఒక రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు తాజాగా అనంతపురం మాజీ ఎంపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి షాక్ ఇచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి దూకుడుగా జగన్ పై ఆరోపణలు చేస్తూ ఉంటారు. మావాడు మావాడు అంటూ చురకలు అంటిస్తూ ఉంటారు. అయితే జేసీ మాటలకు జగన్ పార్టీ మాత్రం హర్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు అధికారంలోకి రావడంతో జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారాలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఆయనకు ట్రావెల్స్ బస్సులు ఉండడంతో వాటిపై ఫోకస్ చేశారు. నిన్న రవాణా శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో ఒకేసారి బస్సులపై రైడ్ చేశారు. అన్ని పత్రాలు అడిగి ఏవైతే తేడా ఉన్నాయో వాటిపై యాక్షన్ తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అంటూ 9 బస్సులను సీజ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లను రద్దు చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకే బస్సులు సీజ్ చేసి కేసులు పెట్టామని విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు వెల్లడించారు. అయితే దివాకర్ ట్రావెల్స్ మాత్రం ఈ చర్యను ఖండించింది. అన్ని అనుమతులు ఉన్నాయని చట్టపరంగా తేల్చుకుంటామని అంటుంది. 30 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నామని ప్రతిదీ పక్కాగా చేసుకుంటున్నామని మాకు ఈ వేధింపులు కొత్త కాదని చట్టపరంగా తేల్చుకుంటామని అంటున్నారు. అయితే దీనికి ఒక రోజు ముందే దివాకర్ రెడ్డి జగన్ పై ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఏపీలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం వెనుక మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తంత్రం ఉందని చెప్పారు. వైసీపీకి చెందిన అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో విజయం సాధించలేదన్నారు. ఒక్కో అభ్యర్థి వేలాది ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం వెనుక మోదీ తంత్రం ఉందన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే కోవలోకి వస్తారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో జగన్ గొప్ప ఏమీ లేదని అనుకుంటున్నానని అన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.